విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ కంపెనీ నమస్తే నమస్తే ఉష కొన్నిసార్లు హస్బెండ్స్ కానివ్వండి పెళ్లి వయసుకు వచ్చిన అబ్బాయిలు కొన్నిసార్లు తెలియకుండా ట్రాప్ లో పడిపోతూ ఉంటుంటారు దానివల్ల ఫ్యామిలీలోనూ మ్యారిటల్ లైఫ్లోనూ ఇష్యూస్ వస్తూ ఉంటుంటారు ఆడపిల్లని చూస్ చేసుకునేటప్పుడు ఆడపిల్లతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు అంటే ఖచ్చితంగా కొన్ని మనం చూడొచ్చు అంటాం ఎటువంటి అమ్మాయిలు హానికరం అంటారు ఎలా చూస్ చేసుకోవాలి అంటారు కానీ మగవాళ్ళది కొంచెం ట్రిక్ ఎలాంటి అమ్మాయిని డేట్ చేయాలా ఎలాంటి అమ్మాయిని మనము లైఫ్లోకి ఎంట్రీ చేయాలా అనేది మాత్రము చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మొత్తం మూలాలనే షేక్ చేసి పడేస్తారు అంటే ఇప్పుడు మీరు తీసుకుంటే లేడీ లేడీస్ ఎ వెరీ పవర్ఫుల్ రోల్ అబ్బా ఇప్పుడు ఒక సీతను ఎత్తుకుపోయినందుకు రామాయణమే సృష్టించబడింది ఒక ద్రౌపదిని వస్త్రాపహరణ చేస్తేనే ఒక మహాభారతమే రచించబడింది అలాగే ఒక కైకేయి ఒక దురాస ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా రాముడు అడవుల్లోకి పోయి పెద్ద చరిత్ర సృష్టించబడింది అంటే బేసికల్గా విమెన్ వర్డ్స్ విమెన్ యాక్షన్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెన్స్ లైఫ్ అబ్బా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది తల్లి కానివ్వండి చెల్లి కానివ్వండి భార్య కానివ్వండి గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి ఇంట్లో లాస్ట్కి పనమ్మాయి కానివ్వండి అంటే దాట్ మేక్స్ ఎ మెస్ ఇన్ లైఫ్ ఈ జెంట్స్ది ఏంటంటే ఇది కొంచెం ట్రికీ ఉంటుంది బ్యాడ్ లక్ ఏంటంటే మెన్ వాళ్ళ ఇన్స్టింక్ట్ గట్ ఫీలింగ్ చెప్తూ ఉంటుంది ఏంటి ఇది రాంగ్ ఇది కరెక్ట్ కాదు పాపం వాళ్ళు దాన్ని సైట్ ట్రాక్ చేస్తారు అందానికి లేకపోతే కొన్నిటికీ ట్రాప్ అయిపోయి వెళ్ళిపోయి దే ఎండ్ అప్ ఇన్ ట్రబుల్స్ అయితే ఎలా అవాయిడ్ చేయాలి మన లైఫ్ని ఆ పోయి 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 అవి వెల్కమ్ చేసుకొని మరీ నెత్తిన మనమే పడుకున్న గాడిద నిద్రలేపోయి తర్నించుకున్నట్టు మనమే ఎంటబడి మనమే తెచ్చుకొని మనమే స్ట్రెస్ తీసుకోవడమే సో ఎలాంటి వాళ్ళు డేంజరస్ అనడానికి ఒక ఫైవ్ స్టీరియో టైప్కి నేను చెప్తాను ఖచ్చితంగా మీరు కూడా సమ్మతిస్తారో లేదో చూద్దాం శర్మ సో దాంట్లో ఫస్ట్ది ఏంటి అంటే లైక్ ఎట్లా అంటే ఒక గర్ల్స్ దే ఆల్వేస్ వాంట్ టు బి ఎ డాల్ లుక్ ఇట్లానే పర్ఫెక్ట్గా డ్రెస్అప్ అవ్వాలి నెయిల్స్ ఇప్పుడు టైట్ అని వెళ్తున్నా అంటే ఇప్పుడు ఇంట్లో ఒక కార్యక్రమం అవుతుంది ఏదన్నా అన్నా కూడా షీ వాంట్ హర్ డ్రెస్సింగ్ షీ వాంట్ అంటే ఆమె జుట్టు ఆమె చేతులు నాట్ ఫోకస్డ్ ఆన్ వాల్యూస్ ఫ్యామిలీ లేకపోతే ఆ అకేషన్కి ఇంపార్టెంట్ నో షీ ఆల్వేస్ వాంట్ టు డ్రెస్డ్ అప్ లైక్ ఎ డాల్ దిస్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ అంటే అసలు ఏం వేరే ఎదుటి మనిషి మీద ఫోకస్ ఉండదు హర్ ఓన్ కాన్షియస్ హర్ ఓన్ సెల్ఫ్ అప్సేషన్ అన్నట్టు నేను బాగుతా అలాగే షీ ఎక్స్పెక్ట్స్ యూ ఆల్సో ఏంటి ఇలా ఉన్నావు ఇలా అన్నది ఇలాంటి ఒక రకమైన ఫేస్ పెట్టి షీఈ్ నాట్ రైట్ చాయిస్ బాగా చెప్పడం వేరు ఫస్ట్ తనకంటే నీకు ఇంపార్టెన్స్ ఇస్తుంది నేను డ్రెస్సింగ్ అంటే నువ్వు ఇది కొనుక్కో ఇద్దరం ఇలా వేసుకుందాం ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది సో ఇట్స్ అ ఫస్ట్ యు యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇఫ్ చీజ్ ఓవర్ అబ్జెస్ట్ విత్ హర్ లిటిల్ కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం సెకండ్ ఏంటి అంటే ది బిహేవ్ వెరీ స్ట్రేంజ్ ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రాంగ్ మెన్ మంచి పవర్ఫుల్ మెన్ ఉన్నాడు అనుకో ఇట్లా మంచి డబ్బు గిబ్బు ఉంది మంచి పవర్ఫుల్ ఇట్లా బిజీ విత్ దేర్ లైఫ్స్ అంతా ఉన్నారనుకో ఓ నీకన్నీ ఉన్నాయని పొగరా అంటారు లేదు చాలా ఇంపార్టెన్స్ వేసి రరబ్బ బంగారం బేబీ ఇట్లా కూర్చో ఇట్లా కూర్చో అని ఇట్లా సెన్సిటివ్గా చూసుకున్నారనుకో ఏం చెయ్యకు నువ్వు ఇట్లా అంటే నువ్వు నాకు సమానత్వం లేదా అంటే నువ్వు వెనక నడుస్తున్న మీకు ఒక స్టోరీ తెలుసు అనుకుంటా ది స్టోరీ ఐ వాంట్ టు టెల్ యూ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒక మనం చాలా మూవీస్లో కూడా చూసాం హీరోయిన్ కావాలని ఇట్లా సతాయిస్తూ వెళ్తూ ఉంటుంది వెనక నడుస్తుంటే ఏంటి నేనేమన్నా నీకు బాడీ గార్డా అని అడుగుతుంది ఓ సారీ మేడం అని చెప్పేసి ముందు నడుస్తుంటాడు ఏంటి నన్ను డామినేట్ చేసిపోతున్నావు అంటుంది సరే అని చెప్పేసి వచ్చి పక్కన నడుస్తుంటాడు పక్కన నడుస్తు ఏంటి నువ్వు నాకు సరి సమానమా అని అడుగుతుంది ఎక్కడ చావాలి వాడు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా రియల్ లైఫ్లో ఉన్నారు ఉంటే గనక ఒకసారి రీచెక్ ఇఫ్ యూ షీస్ నాట్ ఇన్ యువర్ లైఫ్ ఎట్ చేంజ్ అవుతారా లేదా ఆల్రెడీ వచ్చేసారు అంటే ఒకసారి ఆలోచించుకోండి బిఫోర్ యూ కాలింగ్ ఇన్ టు ఇంటూ యువర్ లైఫ్ థర్డ్ ఇంపార్టెంట్ షీస్ మోర్ అబ్సెస్డ్ విత్ మనీ మనీ అంటే ఏంటి అంటే ఎట్లా ఉన్నారు ఇప్పుడు మీకు తెలుసు అమ్మాయిలు ఎలా అంటే అందంగా ఉండాలి కార్లు ఉండాలి డబ్బు ఉండాలి అండ్ మోర్ అంటే లగ్ అంటే ప్రతిదీ నువ్వు ఏం చేసినా కూడా అంటే ఇప్పుడు నీ నీకు నా మీద ప్రేమ ఉంది అని చూపించడానికి హా బరాబర్ లైక్ ఇఫ్ షీఈస్ గివింగ్ ఎ ఫుల్ ఫ్లెడ్జెడ్ లవ్ ఇవన్నీ ఏం లేవు తనకి ఇష్టం నువ్వు తన్ని ప్యాంపర్ చేయటం తన నీకు గిఫ్ట్స్ ఇవ్వటం ఇవన్నీ ఇష్టము బట్ ఇఫ్ షీ షోయింగ్ దాట్ మచ్ వాల్యుబుల్ లైఫ్ దట్ ఈస్ ట్రూ ఇఫ్ షీ ఈజ్ నాట్ ఈ ఎంతసేపు ఆమ్ మబ్సేషన్ లేకపోతే ఎంత ప్రతి చిన్న దానికి నువ్వు ఇది చెయ్యలే నాకు ఇది తెలియలేదు అట్లా గొడవ పెట్టుకుంటుంది ఆన్ మనీ వాల్యూస్ కష్టం అబ్బా ఎందుకంటే రేపు ప్రొద్దున నువ్వు ఆస్తులు అమ్మి కిడ్నీలు అమ్మి లివర్లు అమ్మి ఏం చేసినా అమ్మాయిని సాటిస్ఫై చేయలేవు విచ్ ఈస్ వెరీ డేంజరస్ ఎప్పుడు డబ్బు సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వదు ప్రేమ డబ్బు డబ్బు ఉండద్దా మేడం ప్రేమ ఉంటే సరిపోద్దా కడుపు నిండిద్దా అని అడిగే అమ్మాయిలు ఉన్నారు నేనే చెప్తాను ప్రేమ ప్రేమ ఉందంట నడవదు కడుపు నిండాలి అని కానీ అత్యాశ మనిషిని పూర్తిగా లూటీ చేసే ఆశ ఇట్లా ఉన్నట్టయితే కనుక యూ నీడ్ టు చెక్ ఆన్ యువర్ రిలేషన్ వెదర్ ఆర్ యూ ఇన్ ఎ గుడ్ రిలేషన్ ఆర్ నాన్ విచ్ ఈజ్ మేకింగ్ యూ అన్హ్యాపీ అన్హెల్దీ వెన్ యూ గో హోమ్ అమ్మాయిని కలిసిన అనే ఒక ఆనందం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనే ఒక ఉత్సాహం లేకుండా స్ట్రెస్ రే పొద్దున నేను ఈమెకి ఏమి ఇయ్యాలా బా అలాంటి ఉంది అంటే మాత్రము ఇఫ్ యుర్ నాట్ స్లీపింగ్ వెల్ ఇన్ ద నైట్స్ నాట్ బికాస్ ఆఫ్ లవ్ ఆర్ వాంటింగ్ టు మీట్ హర్ వాంటింగ్ హర్ టు హర్ ఇది కాదు వేరే ఒక భయం ఉంది రేపు పొద్దున కలుస్తున్నా అంటే వాట్ ఈజ్ నెక్స్ట్ అని ఒక ఫోబియా వస్తుంది అని అంటే మాత్రం ఇట్ ఈస్ అ డేంజరస్ గర్ల్ దట్ ఆర్ ఎలివింగ్ ఎన్ టు యువర్ లైఫ్ అని నా ఉద్దేశం మోర్ ఇన్సెక్యూరిటీస్ వీళ్ళు ఎట్లా అంటే అది కాన్స్టెంట్గా అంటే లైక్ ఎవరితో మాట్లాడుతున్నావు ఎలా ఉన్నావు మీ అమ్మేమంది లేకపోతే మీ అమ్మకి నేను ఇష్టమా లేకపోతే మీ అంటే కంటిన్యూస్లీ దే ఆర్ ఇన్సెక్యూర్ మేబీ వీళ్ళకి పాత ఒక రిలేషన్ ఏదైనా టాక్సిక్ ఏదైనా అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకొకటి వాళ్ళు ఏదైనా ఊరికి ఇట్లా హక్ చేసినా ఏంటి నువ్వు నన్ను ఏమైనా చేస్తా అంటే లైక్ అది కరెక్టే ఆ ఎడం కానీ నీకు ప్రేమకి కామానికి నేను అట్రాక్షన్కి కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఇఫ్ యూ ఆర్ ఎ గుడ్ మ్యాన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ బ్యూటీ ఆఫ్ దట్ రిలేషన్ లేకుండా నిన్ను నీ ఒక ఎమోషన్ని కూడా ఇన్సెక్యూరిటీతో అనుమానిస్తున్నారు అని అంటే మాత్రం రే పొద్దున నీ ఎమోషన్స్ ప్రేమని ఆడుకునే చేసుకుంటారు చాలా మంది ఉంటారు బ్రహ్మాండంగా ఎందుకు అదే మెయిన్ వాళ్ళకి ఏమైపోతుంటుందంటే అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అయిపోతుంది అలా ఒకసారి రీచెక్ చేసుకోవాలి ఎమోషన్స్ తో ఇంకొక రకము అమ్మా ఉంటారు క్లింజీ అంటే ఏంటి అట్లా అంటే వాళ్ళు ఊరికే రోజుకి ఒక ముప్పై మెసేజ్లు నలభై మెసేజ్లు పెడతానే ఉంటారు తిన్నవా పన్నవా ఎక్కడ ఉన్నవా ఏం చేస్తున్నావు ఎందుకంటే వీళ్ళు ఉన్నారు వీళ్ళు కంటిన్యూస్గా దే హీ దే వాంట్ హిస్ అటెన్షన్ మరి పని చేయకపోతే వస్తాయి పైసలు కామన్ సెన్స్ సో అట్లా కాకుండా వీళ్ళు ఒకవేళ ఆన్సర్ చేయలేదనుకో ఆ మెసేజ్లకు ఫోన్లకు ఆడికి అయిపోయిందే దూల తీరిపోద్ది ఆ రకంగా వాడిని టార్చర్ చేసి ఎందుకు చేయలేదు ఎవరితో ఉన్నావు దగ్గర నువ్వు వీడియో కాల్స్ చెయ్యి ఇలా ఒక ఒక రకమైన నిన్ను పెళ్ళికి ముందే గనక టార్చర్ పెడుతుంటే కనుక యూ యువర్ రీచెక్ ఆఫ్ యువర్ చాయిస్ అని నేను అంటాను ఎందుకంటే పెళ్ళి అనేది ఈ ఐదిట్లలో ఏది కూడా నేను ప్రశాంతంగా ఉంచదు మరి ఐదు వన్ టు టెన్ రేంజ్లో ఉండాల్సినంత ఎంత అంటే టూ టు ఫైవ్ మధ్యలో అన్నీ ఉండాలి ఎలా కమింగ్ టు ద పాయింట్ చక్కగా నీట్గా డ్రెస్ అవ్వాలి అందంగా అధికంగా కాదు అందంగా అవసరం ఉన్నంత భర్తకి మంచిగా రెడీ అయ్యి నీ ఉంటే ఇద్దరం బాగున్న అంతే రెండోది అతనిచ్చే వాల్యూని నువ్వు ఎప్పుడు శంకించకూడదు గౌరవంగా ఒక ఒక పదార్థాన్ని నేను అంత బ్యూటీగా చూసుకుంటున్నాడు అనుకో ఏదో ఒకదాన్ని నువ్వు ప్రాపర్గా కానీ మనిషి ఒక ప్రేమ చూపించే విధానాన్ని నువ్వు ఎప్పుడైతే శంకిస్తున్నారో అది కూడా డేంజర్ మినిమంగా చెప్పడం ఓకే ఏ నేను ఐ వాంట్ టు బీ లైక్ దెస్ ఫస్ట్ టైం మంచిగా చెప్తుంది క్లియర్గా వాట్స్ యూ వాంట్ దెన్ గో ఫర్ దట్ గర్ల్ థర్డ్ వచ్చేసి నా సార్ ఈ మెసేజ్లో ఊరికే క్లియర్గా నీ పని నువ్వు చేసుకో నా పన్ను ఏం చేసుకో అప్పుడప్పుడు తిన్నావా కేరింగ్ టూ టూ ఫైవ్ అందుకే చెప్తా కేరింగ్ తిన్నావా నాన్న ఉన్నావా దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ విత్ షీఈ్ షోయింగ్ వ్యాలిడా కాదా అలా కాకుండా డబ్బు నువ్వు సంపాదించు నేను సంపాదిస్తా ఇద్దరం ఇలా పొదుపు చేసుకుందాము అనే ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తుంది షీఈ్ ద రైట్ వన్ సో ఇలా ఈ పారామీటర్స్ ఉండొద్దు అని చెప్పట్లే బియాండ్ మోతాదు ఈజ్ డేంజరస్ ఇఫ్ షీ ఎక్స్పెక్టింగ్ నైస్లీ గిఫ్ట్స్ అండ్ ఆల్ దట్ లైక్ అంటే ఆబ్వియస్లీ షీ లైక్స్ బికాస్ నువ్వు నా నా కాబోయే అతను నా మీద ప్రేమ చూపించాలి నా కోసం టైం స్పెండ్ చేయాలి షీఈ్ హీఈస్ థింకింగ్ ఆఫ్ మీ అందుకనే నేను తెస్తున్నా అవన్నీ ఉండు అందుకే అంటున్నాను దిస్ షుడ్ బి ఇన్ అ లిమిటెడ్ రేంజ్ బిలో దాట్ దెన్ షీ ద పర్ఫెక్ట్ వన్ ఏదైనా మితిమీరిపోయిందే కాస్త ఏమవుతుంది వ్యామోహం ఎప్పుడు ఏదైనా అది డేంజరస్ కదా ఎనీథింగ్ బియాండ్ లిమిట్స్ ఈజ్ అ డేంజరస్ టు హెల్త్ ఇంజీరియస్ టు హెల్త్ సో సో కాబట్టి ఇట్లాంటి లేడీస్ని ఆల్వేస్ అవాయిడ్ చేయడమే మంచిది అవాయిడ్ చేయడం మంచిది ఇఫ్ ఇట్ ఈ షీస్ నాట్ ఇన్ యువర్ లైఫ్ ఒకవేళ లైఫ్లో ఉన్నారు అనుకో దెన్ గెట్ హర్ ఇన్ టు కౌన్సిలింగ్ దెన్ నీ నీడ్ టు చేంజ్ బికాస్ యూ ఆర్ నాట్ హ్యాపీ వెన్ యూ ఆర్ నాట్ హ్యాపీ యు ఆర్ నాట్ మేకింగ్ హర్ హ్యాపీ నువ్వు సంతోషంగా లేవు ఆమెను సంతోషంగా పెట్టలేవు ఇద్దరు సంతోషంగా లేదు కుటుంబం సంతోషంగా లేదు వాట్ ఈస్ ద పాయింట్ వై యూఆర్ లివింగ్ సో కాబట్టి చెక్ వాట్ ఇట్ ఈస్ దేర్ థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు చాలా సందర్భాల్లో తెలుసో తెలియకు కొన్ని స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు మ్యారిటల్ లైఫ్లో అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడాలి అనిపించి తీసుకున్నాను నేను ఇది నో నో మర్చి నీడ పాపం ఎంత మందో ఉంటారా బాబు పెళ్లి చేసుకొని నరకం అనుభవిస్తున్న జెంట్స్ చాలామంది ఉంటారు ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలను చేసుకుని ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనం మనం ఎవరికి ఒక భయాజ్గా ఎప్పుడూ మాట్లాడడం కాబట్టి దే ఆర్ రియల్లీ సఫరింగ్ అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వీ హ్యావ్ అవర్ హెల్ప్ ఫర్ దాట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత ఎస్పెషల్లీ అబ్బాయిలు మీ లైఫ్లో రాబోతున్న అమ్మాయిలు మీరు ఇటువంటి క్వాలిటీస్ మేము చూసాము మాకు సఫరింగ్ అనిపిస్తుంది మేము మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళాలా వద్దా అన్నది క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుందని మీరు కనుక అనుకుంటే మీకు కన్ఫ్యూషన్ ఉంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్కి రావచ్చు దగ్గర డీల్ చేయడం జరుగుతుంది అండ్ దాంతోపాటు ఎవరైతే ఆల్రెడీ మ్యారిటల్ లైఫ్లో ఉండుంటారో మీరు ఈ ప్రాబ్లమ్స్ తో సతమతం అవుతూ ఉంటుంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు ఎస్పెషల్లీ చాలామంది డివోర్స్ తీసుకోవాలన్న ప్లాన్లో ఉంటుంటారు లేదా అవాయిడ్ చేసే దాంట్లో ఉంటుంటారు కొంతమంది మానసికంగా కృంగిపోయే వాళ్ళు ఉంటుంటారు సో దయచేసి డెసిషన్ తీసుకోకుండా ఒకసారి సైకాలజిస్ట్ని కనుక సంప్రదిస్తే మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతూ ఉంటుంది రస్తా గారు మీకు తగ్గట్టుగానే హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది మీరు కనుక కింద స్క్రోడ్తున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రస్తా టీ మీకు పూర్తి వివరాలను అందిస్తారు థ్యాంక్ యూ